విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం ఆనందపురం మండలం గండిగుండం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం గండిగుండం కాలనీలో సభను నిర్వహించారు. ఈ యొక్క సభలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పలు రాజకీయ నాయకులు రమేష్ గారికి మద్దతు పలుకుతూ పాత రాజకీయం వద్దు రమేష్ అన్న ముద్దు అన్న నినాదాలతో హోరెక్కించారు. ఇదే విధంగా మదుపాడి శ్రీను గారు మాట్లాడుతూ వేధించే నాయకులు వద్దు పాలించే నాయకులు కావాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గండ్రెడ్డి రమేష్ గారు మాట్లాడుతూ ఆపద అంటే నాకు ఫోన్ చేయండి, అది ఏ సమయమైనా వచ్చి మీ యొక్క సమస్యలను తీరుస్తాను అని, అదేవిధంగా మన గ్రామంలో ఉన్న గుడి సమస్యలు లేదా బడి సమస్యలు ఇంకా మనకు అవసరమైన నిధులను కూడా తెస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వార్డు సభ్యులను పరిచయం చేయడం జరిగింది. ఒకసారి సర్పంచ్ గాను, రెండుసార్లు ఎంపీటీసీ గాను, రెండుసార్లు బురాడైట్ గాను, మరి మా అమ్మగారు అనేటువంటి గండ్రెడ్డి లక్ష్మి గారు ఒకసారి సర్పంచ్ గాను రాజకీయ అనుభవం ఉంది. మా కుటుంబ సభ్యుల్లో మా నాన్నగారు ఆ రాజకీయ అనుభవంతోనే నన్ను ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. మా నాన్నగారే కాదు, మాజీ సర్పంచ్ అయినటువంటి అప్పలనాయుడు గారు, మన తెలంగాణ అప్పారావు గారు, మాజీ సర్పంచ్ అప్పారావు గారు, మల్లనాయుడు గారు, అదే మల్పాడ శ్రీ గారు, మల్పాడ సత్యబాబు గారు, అన్ని పార్టీలకు అతీతంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. మీ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ గ్రామానికి సేవ చేసుకునే భాగ్యాన్ని మన స్వామి చేసేలాగా చేస్తామో. గండిగుండం గ్రామ అభివృద్ధి గురించి, గండిగుండం గ్రామ పేదల త్యాగ ప్రజల గురించి, 5 సంవత్సరాల పాటు చేసినటువంటి నాయకుల గురించి నేను ఒక సంకల్పం కట్టుకుని తమ్ముడు నీ వెంటనే ఉంటాను, నా వెంటనే ముందు నేను అన్ని విన్నాను, అన్ని చూశాను.